నమస్కారం. హిప్నో సైకోథెరపీ రంగంలో ఎన్నో పురస్కారాలని అవార్డులని అందుకుంటూ మీ సైకాలజీ అభిసారిక పత్రికకి ఎడిటర్ గా చేస్తూ మన ముందు ఎన్నో లైవ్ షోస్ చేసి మరి మీకున్న మానసిక సమస్యల గురించి పరిష్కారాలు అందించడానికి డాక్టర్ శ్రీ క్రాంతికర్ గారు లైవ్ షోలో మనతో ఉన్నారు. నమస్కారం సార్. మరి మీరు కూడా మీకున్న మానసిక సమస్యలు డాక్టర్ గారికి లైవ్ షోలో తెలియజేయాలి, డాక్టర్ గారితో లైవ్ షోలో మాట్లాడాలనుకుంటే మరి డయల్ చేయాల్సిన మా నెంబర్ 0891646855 నంబర్ డయల్ చేసి మరి మీకున్న సమస్యలు తెలియజేయండి. అలాగే లైవ్ షోలో లైన్ కలవని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించాలనుకుంటున్నారు. మరి అపాయింట్మెంట్ కోసం 9246627004 నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే లైవ్ షోలో మీ సమస్యలు తెలియజేయాలనుకుంటున్న వాళ్ళు మాత్రం 0891646855 నంబర్కి డయల్ చేసి తెలియజేయండి. మరి ఈ వారం అమ్మ నాన్న పిల్లలు అంటే వాళ్ళ మధ్యన ఏ విధమైన అనుబంధం ఉండాలి, మరి వాళ్ళ ఎడ్యుకేషన్ సంబంధించి తల్లిదండ్రులు ఏ విధంగా సహకరించాలి, మరి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాలనుకుంటే మరి మీకు కానీ మీ ఫ్యామిలీలో కానీ సేమ్ సమస్యను ఫేస్ చేస్తూ ఉంటే మాకు మీ పిల్లల గురించి తెలియజేయాలి, లైవ్ షోలో డాక్టర్ గారు సలహాలు అడిగి తెలుసుకోవాలనుకుంటే 6468555 నంబర్కి డయల్ చేసి తెలియజేయండి. ఓకే, మరి నిన్ననైతే మనకి లైవ్ షో లేదు కాబట్టి ఈ రోజు చిల్డ్రన్స్ డే స్పెషల్ మరి పిల్లల పెంపకం గురించి మరి డాక్టర్ గారు తెలియజేస్తారు. అంటే ఒక ఫ్యామిలీ పిల్లలు అమ్మ నాన్న ఇలా ఉండాలంటే ఒక బెస్ట్ ఫ్యామిలీ అనిపించుకోవాలంటే వాళ్ళు ముఖ్యంగా ఎలా ఉండాలంటే బెస్ట్ ఫ్యామిలీ అనిపించుకోవాలంటే ఫస్ట్ వరస్ట్గా ఉండకూడదు. సో ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే మేము డబ్బు ఇస్తున్నాం, స్కూళ్ళు ఫీజులు కడుతున్నాం, మంచి డ్రెస్సులు ఇస్తున్నాం, మంచి సెల్ ఫోన్స్ ఇస్తున్నాం అంటున్నాం. అది కానీ పిల్లలు కావాల్సింది నాట్ క్వాంటిటీ ఆఫ్ మనీ, ద క్వాలిటీ ఆఫ్ టైం. అమ్మ నాన్న పిల్లల సేపు ఎంతసేపు, ద క్వాలిటీ ఆఫ్ టైం. టీవీ చూస్తే ఎవరి ఛానల్ వాళ్ళు పెట్టుకుని ఉండడం తప్పించి ముగ్గురు కలిపి 10 నిమిషాలు ప్రేమగా ఒక చోట ఉన్నారా. పెంపకాలు 2 రకాలు, గ్రోయింగ్ ఓల్డ్ పెంపకం, గ్రోయింగ్ అప్ పెంపకం. గ్రోయింగ్ ఓల్డ్ పెంపకం అంటే ఒక ఇండోర్ ప్లాంట్ నేను 91లో కడియం నుంచి కొన్ని గులాబీ మొక్కలు తీసుకొచ్చి ఆరు కొన్ని ఇండోర్ ప్లాంట్లు తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టాను. 1998 నుంచి 2001 మధ్య 2011కి 20 ఏళ్ళు అయింది. 20 ఏళ్ళు ఏమన్నా అది 100 అడుగులు ఎదిగిందండి? అది లేదు. 3 ఏళ్ళ క్రితం మా ఇంట్లో నేను ఒక జామ చెట్టు, ఒక కొబ్బరి చెట్టు, ఒక మామిడి చెట్టు నాటాను. 3 ఏళ్ళు అప్పుడు మనకి ఫలసాయం వచ్చేస్తుంది. గ్రోయింగ్ ఓల్డ్ అంటే మనం వద్దనుకున్న నిన్న కంటే ఈరోజు వయసు పెరిగింది, మనకు వద్దన్నే పెరుగుతుంది. గ్రోయింగ్ అప్ అంటే నిన్నటికంటే ఈరోజు హౌ మచ్ హౌ మెచ్యూర్డ్, ఎంత ఎదుగో. నేను ఎదుగుతున్నాగా మమ్మీ అని అనాలనుకుంటే కంప్లీట్ మ్యాన్, కంప్లీట్ బాయ్, కంప్లీట్ గర్ల్ కావాలనుకుంటే నిన్నటికంటే ఈరోజు అప్డేట్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. చాలామందికి వయసు పెరుగుతుంది కానీ బుర్రలు మాత్రం ఎదగవు, వివేకం పెరగదు, విజ్ఞానం పెరగదు. సో ఇట్స్ కార్తీక మాసం కదా, త్రయంబకం యజమాయి సుగంధం పుష్టి వర్ధనది. మూడో నేత్రం అంటే వివేక చక్షు, థర్డ్ ఐ. వివేక చక్షు అంటే ఇంట్యూషనల్ పవర్స్. ఇంట్యూషనల్ పవర్స్ అంటే సుగంధం పుష్టివర్ధని. నువ్వు ఎప్పుడు పరిమళభరితంగా ఉంటావు అంటే నీ మూడో నేత్రం తెరిచినప్పుడు. మూడో నేత్రం అంటే ఏంటి? పుస్తకాలు చదివితే వచ్చేది కాదు, అది మెచ్యూరిటీ సంబంధించిన ఎమోషనల్ లిటరసీ. జ్ఞాననేత్రం అంటే అది, అది పెరగదు. అందుకే గుంజులు తీమని అంటాం. క్షమతవ్యం క్షమత్యం అంటే ఈ రెండింటి మధ్య రింగులు పెడతాం చూసారా, ఈ రెండింటి ఉపనయన టైంలో కానీ గురుగారు గుంజులు తీమన్నప్పుడు కానీ రెండింటికి డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ బొట్టు. ఆ బొట్టు దగ్గర డైరెక్ట్ కొనది ఆర్జన చక్రం. వెనకాల పెనాల్ గ్లాండ్ అని ఉంటుంది, పెనాల్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. మనం ఏం చేస్తున్నాం, బొట్టులు పెట్టడం ఆపేసాం, బొట్టు బిల్లలు పెడుతున్నాం. అబ్బాయిలు అందరూ బొట్టులు పెట్టడం ఎప్పుడో ఆపేశారు. మనకి కూడా రింగులు ఉండేవి మగాళ్ళకి, ఆ రింగులు ఆపేశారు. ఇప్పుడు ఫ్యాషన్ కోసం డిస్కోవల్ పెడుతున్నారు అంతే. ఇక్కడ నుంచి ఇక్కడ డైరెక్ట్గా యాక్టివేట్ అవుతుంది అది మూడో నేత్రం అంటే. అందుకే గురువుగారు శిష్యుడిని ఇమ్మంటారు. వాటి మేబి ఆ వివేక చక్షువు పెరగాలంటే అమ్మ నాన్న చేతిలో ఉంది. ద ఫస్ట్ గురు ఈజ్ మదర్, సెకండ్ గురు ఈజ్ ఫాదర్, ఈ మేబి ఆర్ ఇన్ మన పెద్దవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు దెబ్బలాడుకుంటూ కూర్చుంటే ఎలాగా? మీ మమ్మీ డాడీ ఎప్పుడు మాట్లాడుకుంటారంటే ఎప్పుడు దెబ్బలాడుకుంటారు అప్పుడు మాట్లాడుకుంటారు అంకులు అని చెప్తున్నారు పిల్లలు. సో క్వారలింగ్ ఇచ్చేద్దరు అనమాట, కంటిన్యూస్గా దెబ్బలాడుకుంటూ దెబ్బలాడుకుంటూ దెబ్బలాడుకుంటూనే ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో పెరిగిన పిల్లలు సెల్ ఫోన్ దొంగతనాలు చేస్తున్నారు, బైకులు దొంగతనాలు చేస్తున్నారు, కత్తులతో పొడుస్తూ ఉంటారు, వాళ్ళకొల్ల బ్లేడ్తో కాల్చుకుంటూ ఉంటారు. 1-2 తరగతులలో లవ్ లెటర్లు రాసిన దగ్గర తీసుకొచ్చిన పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఫస్ట్ సెకండ్ క్లాసులో వాళ్ళు ట్రీట్మెంట్, థర్డ్ సెకండ్ క్లాస్లో ఇచ్చేప్పుడు 4th క్లాస్లోకి వచ్చారు, బ్రహ్మాండంగా ఉన్నారు వాళ్ళు. ఇంకా అందరికీ కారణం అమ్మ నాన్న కానీ పిల్లలు కాదండి.
అమ్మా నాన్న అంటే రైతులు. ఒక చక్కగా విత్తనం నాటి పెంచి పోషించే రైతులు బాగుంటే ఫలసాయం బాగా వస్తుంది. అమ్మా నాన్న బాగుంటే పిల్లలు మహానుభావులు అవుతారు. ఐన్స్టీన్ చదువు పనిచేయడం అన్నారు. వాళ్ళ అమ్మ కూర్చోబెట్టి నీకు చదువు చెప్పడం రాదని చెప్పేసి లెక్కల దగ్గర కూర్చోబెట్టి చేసింది ప్రపంచంలో నోబెల్ ప్రైజ్ విన్నర్. న్యూటన్ కూడా చదువు రాలేదు, వాళ్ళ అమ్మే కూర్చోబెట్టింది. అలెగ్జాండర్ ద గ్రేట్, అలెగ్జాండర్ ద గ్రేట్ అవడానికి కారణం వాళ్ళ అమ్మ అండి, గురువు అరిస్టాటిల్. అలాగే చాణక్య చంద్రగుప్తుడు, చంద్రగుప్తుడికి గురువు చాణక్యుడు. అయితే వాళ్ళమ్మ ప్రోత్సాహంతో పైకి వచ్చింది. ఏ గొప్ప వ్యక్తి వెనకాలన్నా సరే స్త్రీ ఉంటుంది, పెళ్ళయ్యాక భార్య, పెళ్లి కాకముందు అమ్మ. సో నాన్న, నాన్న ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, కోఆర్డినేటర్. కాబట్టి అమ్మ నాన్న పిల్లలు అంటున్నాం. సో మూడు కలిపితే అమ్మ నాన్న పిల్లలు అనేది, మూడు కలిపితే ద ఫ్యామిలీ. ఫ్యామిలీలో మళ్ళీ మూడు ఉన్నా చూడండి, ఫాదర్ అండ్ మదర్, ఐ లవ్ యూ. ఫాదర్ అండ్ మదర్, FAM, ఐ అంటే ఐ, ఎల్ అంటే లవ్, యూ అంటే యూ. మన ముగ్గురు కలిపి ఒక ఫ్యామిలీ. వీచెదర్ వీ ఫీల్ హ్యాపీ అండ్ లవ్ అండ్ వార్మ్ ఫీలింగ్. అవి ఎక్కడున్నాయి? లేవే. స్వీట్ హోమ్స్ లేవు, హాట్ హోమ్సే. అది ఓకే. పిల్లలు చెప్పేటట్టంటే వాళ్ళు మాట్లాడుకుని అంటే ఉద్వేగం అనేది పిల్లలు ఎదుటి ఉండొచ్చు అంటారు ఎక్కువగా. ఉద్వేగాలు చాలా అవసరం. ఆ ఉద్వేగాల్ని మలుచుకోవడమే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే. ఉద్వేగం కంపల్సరీగా ప్రతి ఒక్కరికి అవసరమే. ఉద్వేగం అనేది ఎమోషన్, ఎనర్జీ ఇన్ మోషన్. ఎమోషన్ మీన్స్ ఎనర్జీ ఇన్ మోషన్. నభం బాడీ మూవ్ అయింది, కోపం బాడీ మూవ్ అయింది, కర్మ అని కొట్టుకున్నాం బాడీ మూవ్ అయింది. సో అన్ని ఉద్వేగాలకి బాడీలో మూమెంట్ ఉంటుంది. ఆ ఉద్వేగాన్ని సరైన సమయంలో సరైన పద్ధతిలో ఉపయోగిస్తే ఆ చక్కటి అనుభూతి ప్రేమ. అంతేగాని ఇప్పుడే అందిన వార్త ఇందిరాగాంధీ మరణించిందని నవ్వుతూ చెప్తే బాగోదు అది. ఆ ఎమోషన్ అనేది అక్కడ సూటబుల్ కాదు అది. సో ఎప్పుడు ఎక్కడ ఏ ఎమోషన్ ఉండాలో అప్పుడు అక్కడ ఎమోషన్గా పెట్టగలిగితే ఆడు కుటుంబంలోనూ సక్సెస్ అవుతాడు, జీవితంలోనూ సక్సెస్ అవుతాడు. దట్ ఈస్ నథింగ్ బట్ సాఫ్ట్ స్కిల్స్. రైట్. హలో, ఓకే. నమస్తే రాజ్కుమార్ గారు, మాట్లాడండి సార్ డాక్టర్ గారితో. రాజ్కుమార్ గారు చెప్పండి, ఏ రాజ్యానికి చెప్పండి సార్ రాజ్కుమార్ గారు. ఓకే, చెప్పండి, నాకు వినిపిస్తుందండి. ఓకే, 2 ఇయర్స్ బాబు. ఓకే, అలాగే 2 ఇయర్స్ పిల్లలకి మనీ ప్రాబ్లం గురించి తెలిసే వయసు కాదండి. దీన్ని టెంపర్ టాంట్రమ్స్ అంట. టెంపర్ టాంట్రమ్స్ అంటే సైకాలజీలో తన మాట నెగ్గాలనుకోవడం. ఓకే, మనం కూడా అలాగే చేసేవాడి. మన అమ్మ నాన్న ప్రాబ్లమ్స్ ఏమి మనం అర్థం చేసుకోలేదు. పెన్సిల్ కావాలంటే పెన్సిల్ కావాలని గొడవ పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ పెన్సిల్, మన వయసులో పెన్సిల్ అనేది చాలా పెద్ద ఇష్యూ. సో ఇట్స్ ఆఫ్టర్ ఆల్ పెన్సిల్ అయిపోయింది ఇప్పుడు. కాబట్టి అది ఆ వయసులో వాళ్ళకి ఏం తెలియదు. మీరు రండి, సండే పేరెంటింగ్ క్లాసెస్ ఉంటాయి. మీరు ఈరోజు ఒకసారి వస్తే మంచి పుస్తకం ఉంది అమ్మ నాన్న పిల్లలు అనేది అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా సరిపోతుంది. తల్లిదండ్రులకు ఆర్థిక స్థితి తెలిసే వయసు కాదు కాబట్టి ఆ పిల్లల్ని ఎలా పెంచాలనేది మీకు మంచి సీడీస్ ఉన్నాయండి. బెటర్ పేరెంటింగ్ అని, సూపర్ కిడ్స్ అని సీడీ ఉంది, అలా అమ్మ నాన్న పిల్లలు అనే సీడీ ఉంది. మంచి గొప్పగా పెంచడానికి ఏం కావాలో అన్ని ఆయుధాలు మా సైకాలజీ సెంటర్లో ఉన్నాయండి. మీరు వచ్చి పర్చేజ్ చేసుకోండి, ఆరు ఎవరైనా పంపండి, నేను ఇస్తాను. ఓకే అండి. కాల్ చేసి ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే బుక్స్ కావాలి అనుకుంటున్నా, సిడీస్ అలాగే హెర్బల్స్ కూడా మరి లభిస్తాయి. మరి వాటి కోసమైనా డైరెక్ట్ గా మీకు అడ్రస్ వివరాల కోసం అల్లూరు సీతారామరాజు స్టాట్యూ అండి, సీతం ధర. మరి అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేసినట్లయితే మీకు అడ్రస్ గురించి పూర్తి వివరాలు అలాగే ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా తెలియజేస్తారు.
అంటే ఇప్పుడు ఈ పిల్లలు చెప్పారు కదా, అడిగితే ఏదైనా ప్రాబ్లం అర్థం చేసుకోవట్లేదు, కొంతమంది ప్రాబ్లం వినలేదని చెప్పి తల్లిదండ్రులు పిల్లల్ని గట్టిగా కొడుతుంటారు. మరి అది ప్రపంచంలో కొట్టిన పిల్లలు భయంకరంగా మారిపోతారు అండి, రెబలియన్స్ అంటాం. ఒక దెబ్బ కొట్టాం, ఆ కొట్టిన దెబ్బకు వాడు అలవాటు పడిపోతాడు. ఒక దెబ్బ కొట్టమంటే వాడు వింటాడు ఫస్ట్, అమ్మన్నాడు ఆ దెబ్బ చాలదు ఇంకా ఇంతకంటే పెద్ద దెబ్బ కొట్టాలి, అది చాలదు ఇంకా పెద్ద కొట్టాలి, కొన్నాళ్ళు పోతే కొడతావా కొట్టని బాడీ ఇచ్చేస్తాడు. ఇట్ ఇస్ నథింగ్ బట్ రెబెలియన్ అండ్ స్టబర్న్ బిహేవియర్ స్టార్ట్ అవుతుంది. ఈ బిహేవియర్ ప్రాబ్లమ్స్ పెంచేది ఎవరంటే కుటుంబం అండి. పెరిగిపోయిన తర్వాత మా అబ్బాయి మా మాట వినడం లేదంటున్నాడు, మా అబ్బాయి టీవీ ఎక్కువ చూసేస్తున్నాడు అంటున్నారు, వీళ్ళు టీవీ చూడడం ఆపరు, వీళ్ళు చదువుకోరు మా అబ్బాయి చదవడం లేదంటారు, వీళ్ళకి ఇంగ్లీష్ నేర్చుకోవాలని చాలా కోరుకుంటుంది, ఎప్పుడు చదువులు ఇంగ్లీష్ పుస్తకం ఉండదు, వాళ్ళ పిల్లలు చదవడం లేదంటారు. మన పిల్లల నుంచి ఏం కోరుకుంటున్నామో యోగా చేయాలని మేము పిల్లలు కోరుకుంటే ఫస్ట్ మనం యోగా చేస్తే వాళ్ళు కనబడాలి, వెంటనే వాళ్ళు ఏమి మారిపోరు. సహనంతో అలా చక్కగా చక్కగా చెప్పగా 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 వస్తుంది. నా మాట వింటావా లేదా వేదాన్ని పట్టమని కొడితే ఫ్యూచర్లో వాడు త్వరగా పెద్దోడైపోతాడండి, మనం ముసలోళ్ళు అయిపోతాం, ఆ తర్వాత వాడు అంత తెలుసుకుంటాడు, ఓల్డ్ ఏజ్ హోమ్లో వాడేస్తాడు. సో పే రెంట్స్ అనమాట, పే రెంట్స్ నెల నెల రెంట్ల కట్టేవాళ్ళగా తల్లిదండ్రులు తయారైపోయారు. సో వాటిపై చాచానే ఎవరు నంబర్ 14th పెట్టడానికి ప్రధానమైన కారణం పిల్లల్ని ప్రేమించండి, పిల్లల్ని మహానుభావులుగా మార్చడానికి కుటుంబమే ద ఫస్ట్ లాబొరేటరీ అండ్ లైబ్రరీ అండ్ అద్భుతమైన స్కూల్ కూడా ఇల్లే. తర్వాత ఒక్కొక్క వయసు పెరిగి కొలిది సొసైటీతో సంబంధాలు, పీర్స్ అంటారు, పీర్స్ అంటే సమవయస్కులు, పక్క వాళ్ళతో సంబంధాలు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సంచేత మొట్టమొదటి స్కూల్ ఇల్లు అన్నప్పుడు ప్రీ స్కూల్లో జాయిన్ చేద్దామా నర్సరీలో జాయిన్ చేద్దామా అవి ఆలోచిస్తున్నాం, కానీ ఇంట్లో నేర్పడానికి బోర్డులు ఉన్నాయి, మనకు ఓపుకుందా, ఆ చిట్టం సీరియల్ మిస్ అయిపోతామే అది ఆలోచిస్తున్నాం మనం. ఒక గంట సీరియల్ కేటాయించే టైంలో ఆ గంట నీకు కొడుకుతో కూర్చోబెట్టు, రైతు బజార్ తీసుకెళ్ళు, వంకాయ బేరమాటం వచ్చింది, కూరగాయలు బేరమాటం వచ్చింది, క్వాలిటీ ఆఫ్ ఫ్రూట్ ఎలా తీసుకోవాలి వచ్చింది, పుచ్చంకాయ గట్ట మంచంకాయకి మధ్య తేడా తెలిసింది, ఎకనామిక్స్ తెలుస్తుంది, మేనేజ్మెంట్ తెలుస్తుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, ఎలా బేరమాడాలో. ఒకసారి డిపార్ట్మెంటల్ స్టోర్ తీసుకెళ్తే డిఫరెంట్ హిందుస్థాన్ ఏరియాలో ఏ ప్రోడక్ట్లు రిలీజ్ చేశాడు, ప్రాక్టర్ అండ్ గ్రామ్లో వాడు ఏ రిపెడితే వచ్చాడు, ఇట్స్ మార్కెటింగ్ టెక్నిక్ అండ్ ఎంబీఏలా, ఎంబీఏ సంబంధించి అంతా వచ్చేసింది, ఐఎస్ఏ మార్క్ అంటే ఏటో చెప్పచ్చు. ఇవన్నీ చెప్పడం వల్ల ఒక వయసు వచ్చేటప్పటికి ప్రపంచంలో కన్జ్యూమర్ బిహేవియర్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ వీడి చేతిలోకి వచ్చేస్తుంది. ఈ బేగంలోకి వెళ్ళినప్పుడు ఆ బేగం పుస్తకాలు చదివినప్పుడు ఎంకంలో కానీ ఎంకం పుస్తకాలు చదివినప్పుడు అమ్మ నేర్పిన విషయాలన్నీ బుక్కుల్లో ఉంటాయి, వీడికి ఇంకా బట్టి పట్టకలు అది రుబ్బుడు రుబ్బుడు రుబ్బుడుతో మార్కులు తెచ్చుకోవడం కాదండి, ప్రాక్టికాలిటీతో ఉండాలి. దీని ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ మెథడ్ అంటాం, ఫార్మల్ ఎడ్యుకేషన్ కంటే ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ మెథడ్ అంటాం అనమాట. ఇది మనకి మదనపల్లిలో రిషి వ్యాలీ పబ్లిక్ స్కూల్లో ఉంది, రాజగాంధీ పిల్లలు మేనకా గాంధీ పిల్లలు అక్కడే జిడ్డు కృష్ణమూర్తి గారు పెట్టిన స్కూల్ అనమాట అది. అటువంటి కొన్ని కొన్ని ఇంపార్టెంట్ స్కూల్స్లో ప్రాక్టికల్గా ఎకనామిక్స్ ప్రాక్టికల్గా మేనేజ్మెంట్ నేర్పుతారు. ఇక మనం ఏంటంటే మార్కులు రావాలి, మార్కులు వచ్చిన వెంటనే పెద్ద పెద్ద జాబులు వచ్చాలి, జాబ్ వస్తే హమ్మయ్యా నా కొడుకు సక్సెస్ అయ్యాడు నా కూతురు సక్సెస్ అయింది ఫినిష్, అంతకంటే ఎక్కువ కట్నాలు కావాలి. సో ద బేసిక్ థింగ్ ఆలోచన పిల్లల పట్ల మార్చుకుంటే పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు, మార్చుకోకపోతే మనకు కుటుంబాల సమస్యలు వస్తూనే ఉంటాయి. సో పిల్లలు దేవుడు చల్లని వారు, కళ్ళ కపట వేరుగని కరుణామయులు. ఓకే రైట్. ఓకే మరి మీరు కూడా విన్నారు, మరి మీరు కూడా మీ పిల్లలకి ఏవైనా సమస్యలు, చిన్న చిన్న సమస్య కాదు, మరి మీ పిల్లలు చేసే మరి పనులు కానీ మీకు ఇబ్బంది అనిపించినట్లయితే అది ఇబ్బంది అని పని లేదంటే దాన్ని మీరు ఎలా మార్చుకోవాలి, డాక్టర్ గారికి లైవ్ షోకి కాల్ చేసి తెలియజేసినట్లయితే మరి మీకు సమస్యకి పరిష్కారాన్ని అందిస్తారు. డాక్టర్ గారితో లైవ్ షోలో మాట్లాడాలనుకుంటున్న వాళ్ళు డయల్ చేయాల్సిన మా నెంబర్ 0891-64-68555 నెంబర్ డయల్ చేసి తెలియజేయండి. అలాగే లైవ్ షోలో లైన్ కలవని వాళ్ళు అపాయింట్మెంట్ కూడా తీసుకొని సంప్రదించవచ్చు. మరి అపాయింట్మెంట్ కోసం 9246-27004 నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మొత్తం పిల్లల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని బ్రీఫ్గా చెప్తాను. ఒకటి బెడ్ వెట్టింగ్ అండి, అమ్మ నాన్న దెబ్బలాడుకున్న అత్తగారు కోటల మధ్య దగ్గర రాత్రి పక్క దడిపేస్తారు. నైల్ బైటింగ్, ఇది అమ్మ టిఫిన్ పెట్టినట్టుగా ఎప్పుడు తింటాను అంటాడు, దట్ ఆల్సో స్ట్రెస్ అండ్ ఎమోషనల్ ప్రాబ్లమ్. ట్యాపింగ్ గడ్డింగ్ అండ్ త్రోయింగ్ థింగ్స్ టెంపర్ టాంటమ్స్ అంటారు రైట్. ఈ ఈ రకరకాల బిహేవియర్ ప్రాబ్లమ్స్లో ఎక్కువ
టెంపర్ టాంటమ్స్ ఎక్కువ అండి. తన మాటే నెగ్గాలనే బిహేవియర్ ఒకే కూతురు ఒక్కో కొడుకు పట్టిన ఆర్ లాస్ట్ యంగెస్ట్ చైల్డ్కి ఇంకా వాళ్ళు తన మాట నెగ్గాలంటారు. ఈవెన్ ప్రతి విషయంలో కూడా రెండు పెన్నెలు కొంటే నీకు ఏది కలితే తీసుకోమని అన్నాం, ఈ పెన్ను కావాలని తీసేసుకున్నా, చీర కావాలి చుట్టూ తిరగని తీసేసుకున్నాం, రెండోది అక్కయ్య కదా తీసుకుంటుంది, ఇప్పుడు నాకు అది కావాలంటది. సో ఇట్స్ నథింగ్ బట్ తన మాటే నెగ్గాలనే బిహేవియర్ టెంపర్ టాంటమ్స్ అంటారు. అలాగే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ ఉన్నది. అటెన్షన్ డెఫిసిట్ అంటే కాన్సన్ట్రేషన్ ఒక చోట పెట్టలేం, అది కలుగుతాం ఇది కలుగుతాం ఇది వెళతాం. హైపర్ యాక్టివ్ అంటే కుదురు తొక్కుతనం అనమాట, పెంకితనం మొండితనం అన్ని పీకుతూనే ఉంటారు, పడుతారు అరుస్తారు కేకలు పెడతారు పైకి ఎక్కుతారు గెంతుతారు గెంతుతారు. ఈ మొండితనం పెంకితనం సంబంధించిన కేసులు రెండు కలిపితే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటారు. ఈ పిల్లల్లో చాలా ఎక్కువ వస్తాయి. ఇంక కామన్గా సూసైడ్ అటెంప్ట్ చేయడం కానీ దొంగతనాలు క్లిప్టోమానియా అంటాం. స్కూల్ ఫోబియా, రే స్కూల్కి 8:00 వెళ్ళాలంటే 7:30 వరకు వాడు బాగుంటాడు, 7:30 కాల్ లాగితే కడుపు నొప్పి వస్తుంది తలనొప్పి వస్తుంది, మళ్ళీ 9:30 నార్మల్ అయిపోతాడు, పోలేరు పడుకో అన్నాం కాబట్టి దట్ ఈస్ నథింగ్ బట్ స్కూల్ ఫోబియా. ఇంత బెడ్ వెట్టింగ్ ఏమంటారంటే టెక్నికల్గా ఎన్యూరిసిస్ అంటాం, ఎన్యూరిసిస్ అంటాం. ఇలాగా డిఫరెంట్ 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 సైకలాజికల్ ప్రాబ్లమ్స్లో ఏదో ప్రాబ్లం ఇంట్లో కొట్టవలపడి వస్తుంది. పిల్లలు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, సూసైడల్ అటెంప్ట్ చేస్తున్నారు. పిల్లలు సూసైడ్ అటెంప్ట్స్ అని అనుకోరండి, ప్రమాదవశాత్తు పిల్లడు చచ్చిపోయాడు అనుకుంటున్నారు. అది సెల్కి అడిక్ట్ అవుతున్నారు, టీవీకి అడిక్ట్ అవుతున్నారు, ఇవన్నీ సైబర్ పొల్యూషన్ అని చెప్పుకుంటూ ఉంటాం. అలాగే బ్రెయిన్ ఎదగలని వాళ్ళు ఉన్నారు, మెదడు వాళ్ళు ఏమంటారు అంటే మెంటల్ రిటార్డేషన్ అంటాం. లెర్నింగ్ డిజార్డర్స్ అని ఉంటాయి, అంటే చేతితోటి సరిగ్గా రాపితే డిస్కాలిక్యులీ అని, అంటే మ్యాథ్స్లో ప్రాబ్లం వస్తుంది, ఏ ప్లస్ బి ఎప్పుడు తప్ప చేస్తాడు వాడు, డిస్లెక్సీ అని అంటే తప్పు ఫస్ట్ టైం చేసిన తప్ప అలా వాళ్ళు ఎన్ని సార్లు అయినా చేస్తారంటారు. డాట్ అన్నది డిఏడి డాట్ రాయాలి కదా, బిఏడి బ్యాట్ రాస్తాడు అలా అనమాట. సిని తిరగేసి రాస్తారు, డబ్ల్యూని ఎంలో రాస్తారు, దాన్ని డిస్లెక్సీ అంటారు. లెర్నింగ్ డిజార్డర్స్ 4 రకాలు ఉంటాయి. సో ఈ లెర్నింగ్ డిజార్డర్స్ ఇటువంటి రకరకాల ప్రాబ్లమ్స్ పిల్లల్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో వాటిపై పిల్లల్లో ప్రాబ్లం వస్తే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులకే ప్రాబ్లం వస్తే పిల్లలకు డెఫినెట్గా వస్తాయి కాబట్టి ముందు తల్లిదండ్రులు వాళ్ళ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసుకోవడం అనేది చాలా అవసరం. ఓకేనండి, మరి మీరు కూడా మీ సమస్యల్ని లైవ్ షోలో డాక్టర్ గారు కాల్ చేసి తెలియజేయచ్చు. డాక్టర్ గారితో లైవ్ షోలో మాట్లాడాలనుకుంటే 0891-64-68-555 నెంబర్ డయల్ చేసి తెలియజేయండి. డాక్టర్ గారు మనం కూడా మరిన్ని వివరాలు మానసిక సమస్యల గురించి ముఖ్యంగా పిల్లల గురించి తెలుసుకుందాం, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. థాంక్ యూ. 30 సంవత్సరాలుగా లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికారి ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ వ్యక్తిత్వ వికాసంపై 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణుడు శ్రీ క్రాంతికారి ఆధ్వర్యంలో ఒక్కరోజులో మీ తలరాత్రులు మార్చుకోండి. ప్రముఖులు ప్రశంసలు అందుకున్న శ్రీ క్రాంతికారి గారి ఆధ్వర్యంలో జీవులను హీనులుగా మార్చే శిక్షణ విద్య వ్యాపార సంస్థల మార్కెటింగ్ మరియు ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ కు వ్యక్తిత్వ వికాస ప్రత్యేక శిక్షణకై సంప్రదించండి. ఫోన్ 9 4 6 2 7 0 4. సైకాలజీ పుస్తకాలు సీడీలు హెర్బల్స్ లభించును. వెబ్సైట్ www.krantikar.com. 30 సంవత్సరాలుగా లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికారి ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ వ్యక్తిత్వ వికాసంపై 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణుడు శ్రీ క్రాంతికారి ఆధ్వర్యంలో ఒక్కరోజులో మీ తలరాత్రులు మార్చుకోండి. ప్రముఖులు ప్రశంసలు అందుకున్న శ్రీ క్రాంతికారి గారి ఆధ్వర్యంలో జీవులను హీనులుగా మార్చే శిక్షణ విద్య వ్యాపార సంస్థల మార్కెటింగ్ మరియు ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ కు వ్యక్తిత్వ వికాస ప్రత్యేక శిక్షణకై సంప్రదించండి. ఫోన్ 9 4 6 6 2 7 0 4. సైకాలజీ పుస్తకాలు సీడీలు హెర్బల్స్ లభించును. వెబ్సైట్ www.krantikar.com. 30 సంవత్సరాలుగా లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికారి ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ వ్యక్తిత్వ వికాసంపై 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణుడు శ్రీ క్రాంతికారి ఆధ్వర్యంలో ఒక్కరోజులో మీ తలరాత్రులు మార్చుకోండి. ప్రముఖులు ప్రశంసలు అందుకున్న శ్రీ క్రాంతికారి గారి ఆధ్వర్యంలో జీవులను హీనులుగా మార్చే శిక్షణ విద్య వ్యాపార సంస్థల మార్కెటింగ్ మరియు ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ కు వ్యక్తిత్వ వికాస ప్రత్యేక శిక్షణకై సంప్రదించండి. ఫోన్ 9 4 6 6 2 7 0 4. సైకాలజీ పుస్తకాలు సీడీలు హెర్బల్స్ లభించును. వెబ్సైట్ www.krantikar.com. ఇరవై
సంవత్సరాల అనుభవం గల ప్రముఖ హిప్నో సైకోథెరపిస్ట్ క్రాంతికారి గారిచే నడపబడుచున్న సంస్థ హిప్నో హెల్త్ క్లబ్ నత్తి డిప్రెషన్, నరాల బలహీనత, భయం, గుండె దడ, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం లోపించటం, ప్రేమ వైఫల్యం, మద్యం, సిగరెట్లు, పాన్పరా, ఖైనీలకు బానిస కావడం వంటి అనేక సమస్యలకు హిప్నో సైకోథెరపీ ద్వారా పరిష్కారం. మీకు సమస్యలున్నా సక్సెస్ కావాలన్నా సంప్రదించండి. సైకాలజీ సీడీలు, పుస్తకాలు, హెర్బల్స్ కూడా లభించును. సంప్రదించండి హిప్నో హెల్త్ క్లబ్, నియర్ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ, సీతమ్మధారి జంక్షన్, విశాఖపట్నం. ఫోన్ 9466-27004. 28 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ హిప్నో సైకోథెరపిస్ట్ క్రాంతికారి గారిచే నడపబడుచున్న సంస్థ హిప్నో హెల్త్ క్లబ్ నత్తి డిప్రెషన్, నరాల బలహీనత, భయం, గుండె దడ, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం లోపించటం, ప్రేమ వైఫల్యం, మద్యం, సిగరెట్లు, పాన్పరా, ఖైనీలకు బానిస కావడం వంటి అనేక సమస్యలకు హిప్నో సైకోథెరపీ ద్వారా పరిష్కారం. మీకు సమస్యలున్నా సక్సెస్ కావాలన్నా సంప్రదించండి. సైకాలజీ సీడీలు, పుస్తకాలు, హెర్బల్స్ కూడా లభించును. సంప్రదించండి హిప్నో హెల్త్ క్లబ్, నియర్ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ, సీతమ్మధారి జంక్షన్, విశాఖపట్నం. ఫోన్ 9466-27004. 28 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ హిప్నో సైకోథెరపిస్ట్ క్రాంతికారి గారిచే నడపబడుచున్న సంస్థ హిప్నో హెల్త్ క్లబ్ నత్తి డిప్రెషన్, నరాల బలహీనత, భయం, గుండె దడ, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం లోపించటం, ప్రేమ వైఫల్యం, మద్యం, సిగరెట్లు, పాన్పరా, ఖైనీలకు బానిస కావడం వంటి అనేక సమస్యలకు హిప్నో సైకోథెరపీ ద్వారా పరిష్కారం. మీకు సమస్యలున్నా సక్సెస్ కావాలన్నా సంప్రదించండి. సైకాలజీ సీడీలు, పుస్తకాలు, హెర్బల్స్ కూడా లభించును. సంప్రదించండి హిప్నో హెల్త్ క్లబ్, నియర్ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ, సీతమ్మధారి జంక్షన్, విశాఖపట్నం. వెల్కమ్ బ్యాక్. మరి మీరు కూడా లైవ్ షోలో మీకున్న సమస్యల్ని డాక్టర్ గారు తెలియజేయాలనుకుంటే 0891-64-68-555 నెంబర్కి డైల్ చేసి తెలియజేయండి. అలాగే లైవ్ షోలో లైన్ కలవని వాళ్ళు అపాయింట్మెంట్ కూడా తీసుకొని సంప్రదించవచ్చు. మరి అపాయింట్మెంట్ కోసం 9246-27004 అలాగే 9393-112021 మరి రెండు నెంబర్లో ఏ నెంబర్కైనా ముందుగా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించండి. పిల్లలు కూడా కొంతమంది సార్ కోపం వచ్చిందంటే చేతులు ఏ వస్తూ ఉంటాయి వస్తూ ఇంకా స్మాష్ అనమాట. అలా వాళ్ళలో అప్పుడే చిన్న వయసులో ఎందుకు అంత కోపం? అదే అది చెప్తారు కదా, వాళ్ళు మనం పెంచే తీరుని బట్టి ఉంటుంది. దాన్నే టెంపర్ టాంటమ్స్ అంటాం. ఎదురుగా చేస్తున్నారని చేస్తారంటారు వాళ్ళు కూడా, తన మాట నెగ్గించుకోవడం కోసం చేస్తారు ఫస్ట్. ఎలా చేస్తారు కానీ అమ్మ మాట అందవు. ఏం జరిగిందిరా అని రావాలంటే ఏదో చేయాలి. చేస్తే అప్పుడు ఎక్కడెక్కడ రూమ్ లో ఉన్న వాళ్ళని బయటకు వస్తారు. అది అలవాటుగా మారిపోతుంది. ఆ అలవాటుగా మారిపోవడం అంటే దీన్ని ఏమంటే అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ అంటాం. ఎదరో లేక అటెన్షన్ నా మీద వచ్చినట్టు చేయాలని. ఈ చిన్నతనంలో ఉంటే ఓకే, అది పెద్దది కాక కూడా ఉంటే మొగుడు నా మాట వింటాలని బ్లేడ్ ఇచ్చి కోసుకుంటారు. అత్తగారు నన్ను తిడుతుందని బ్లేడ్ ఇచ్చుకో, అది కూడా అటెన్షన్ సీకింగే. అదే అటెన్షన్ సీకింగ్ పల్లెటూరులో వస్తే నేను ఎవరనుకుంటున్నారా బాలమ్మని అని పోనుకో వస్తుంది. చంద్రమకి అపరిచితుడు సుపరిచితుడు అంటే హిస్టరికల్ పర్సనాలిటీ అంటే చిన్నప్పుడు ఉంటే టెంపర్ టాంటమ్స్ ఆర్ అటెన్షన్ సీకింగ్, పెద్దది కాకపోతే హిస్టరికల్ మాల్ అడ్జస్ట్మెంట్ డిజార్డర్. సర్దుబాటు చేసుకోలేరు అమ్మాయిలు పెళ్ళైన తర్వాత. దెబ్బకి అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి, కడుపు నొప్పి, నోడ నొప్పి, కీళ్ళ నొప్పులు అన్నీ వచ్చేస్తాయి. విలేజెస్లో అయితే దెయ్యాలు, భూతాలు, తావీదులు, తావీది మహిమ. ఓకే ఓకే. ఒత్తిడి ఇలాంటి దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే ఇంత రకమైన ఒత్తిడి పిల్లలు అవనివ్వండి, పేరెంట్స్ అవనివ్వండి. ఒకటి ఒత్తిడికి గేమ్స్ కూడా ఉన్నాయి. నేను రాసిన బుక్ లో ఒత్తిడికి సరదా సరదాగా గేమ్స్ ద్వారా అంటే కుక్కలాగా నవ్వచ్చు, ఏనుగులాగా గీకరించవచ్చు, ఆరు ఎవరిలాగా నువ్వున్నావు ఆ బొమ్మ వేసేసుకుని చింపేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ ఫీలింగ్ బట్టి నువ్వు పుల్లిలాగా ఉన్నావా, పిల్లిలాగా ఉన్నావా, కోతిలాగా ఉన్నావా, ఏవిఎం ప్రొడక్ట్స్ చూసారు, బుస్సులాగా ఉన్నావా చూసుకుని ఆ పిక్చర్ వేసేసుకుని దాని నుంచి ఇంకో పిక్చర్కి మారుతున్నట్టుగా ఫీల్ అయితే కోపం తగ్గిపోతుంది, భయం తగ్గిపోతుంది. దీన్ని ఏమంటారు అంటే ఫీలింగ్ జూ అంటారు. ఫీలింగ్ జూ అంటే జూలో జంతువు ఏ జంతువుతో ఇప్పుడు నీ ఎమోషను కొరలాట అవుతుంది. పిల్లిలో మియా మియా పిల్ల అంటావా, పుల్లిలాగా గాండిస్తున్నావా, ఈ ఆ ఫీలింగ్ జూ పిక్చర్లు రాసేసుకుని దీంట్లో ఉంటాయండి ఆ బుక్ లో. దాంట్లో అన్నీ చక్కగా రాశారు ఈ బుక్ లో. అమ్మా నాన్న పిల్లల్లో చాలా సరదా సరదా వాటితో స్ట్రెస్ తగ్గించుకోవచ్చు, చాలా సరదా సరదా వాటితో పిల్లలు బాగా పెంచుకోవచ్చు. ముఖ్యంగా అమ్మా నాన్న మారడానికి తగినట్టు బ్రహ్మాండమైన ఉంటుంది. ఆ చాప్టర్స్ పేర్లు చదివితేనే బ్రహ్మాండంగా ఉంటాయి, రైట్? అంటే ఇది ఈ ఒక్క ముక్కతో కాదు, మా సెంటర్లో రెగ్యులర్గా పిల్లల్ని పెంచడం మీద, బెటర్ పేరెంటింగ్ కానీ
అమ్మా నాన్న పిల్లల పేరుతో పాజిటివ్ పేరెంటింగ్ పేరుతో ఎక్స్ట్రాఆర్డినరీ క్లాసెస్ జరుగుతున్నాయి. సండే మార్నింగ్ 9 నుంచి 4 వరకు జరిగాయి. వందలాది మంది అమ్మా నాన్నలు వచ్చి పిల్లలు పెంచడం కోసం నేర్చుకున్నారు. అంచేత రియల్ ఎస్టేట్ వాళ్ళకి కాల్తే రియల్ ఎస్టేట్ వాళ్ళకి వచ్చి చెప్తాను, మార్కెటింగ్ టీమ్ని చేసుకుని వాళ్ళ జీవితంలో పైకి వెళ్ళడం కోసం, స్టూడెంట్స్ కోసం మెమరీ మైండ్ పవర్ టెక్నిక్ చెప్తాను, కాలేజీల్లో బీటెక్ వాళ్ళకి అయితే సాఫ్ట్ స్కిల్స్ చెప్తాను. ఇలా ఆల్మోస్ట్ ఆలు ఆంధ్రప్రదేశ్లో 40 ఇంజనీరింగ్ కాలేజీ రెగ్యులర్గా నేను సాఫ్ట్ స్కిల్స్ చెప్పడానికి వెళ్తూనే ఉంటాను. వైజాగ్లో ఇంజనీరింగ్ కాలేజీలు చాలా వెళ్ళాను. సో హాస్పిటల్స్ కదా, ఆ సిబ్బందికి నవ్వడం ఎలాగా పేషెంట్కి, అంచేత ఎవరైనా సరే నేను ట్రైనింగ్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. పర్సనాలిటీ డెవలప్మెంట్ 11 ముందుకు మార్కెటింగ్ వన్ ఏమంటే టార్గెట్ డ్రైవ్ అంటాం. ఒక టార్గెట్ పెట్టుకోవాలి కదా ఇన్సూరెన్స్ వాళ్ళు కానీ, అలాగే నెట్వర్క్ మార్కెటింగ్ ఎంఎల్ఎం అంటారు, మల్టీ లెవెల్ మార్కెటింగ్లు స్కూళ్ళు కాలేజీలు టీచర్స్ ఎఫెక్టివ్ టీచింగ్ మెథడ్స్ అన్ని రకాల ట్రైనింగ్ క్లాసెస్లు ఉన్నాయి నా దగ్గర. అండి భారతదేశంలో బహుశా ఎవరి దగ్గర ఉండవు 560 పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఉన్నాయి. ఎవ్రీ టాపిక్కి ఒక గంటన్నర 2 గంటల క్లాస్ చెప్పడానికి ఇన్టూ 560, ఆ 60 తెలుగు, ఈ 500 ఇంగ్లీష్. ఎనీ టాపిక్, లీడర్షిప్ క్వాలిటీస్, చేంజ్ మేనేజ్మెంట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సిక్స్ సిగ్మా మేనేజ్మెంటు, థింకింగ్ యాడ్స్ అంట, థింకింగ్ యాడ్స్, ప్రొయాక్టివ్ థింకింగ్, సెల్ఫ్ రివల్యూషను, ఎనీథింగ్, 0 నుంచి Z వరకు మనిషి మారడానికి, జీవితంలో పైకెళ్ళడానికి, ఇంక్లూడింగ్ బ్యూటీ క్లినిక్ల వాళ్ళు కూడా కోర్స్ ఉంది, లుకింగ్ గుడ్ అని. బ్యూటీ క్లినిక్ల వాళ్ళు సౌందర్య లహరి ఆ ప్రోగ్రామ్కి సంబంధించిన ఆ ట్రైనింగ్ దాంట్లో ఫస్ట్ మనం నవ్వితేనే కదా ఎదరోకి నవ్వు వస్తుంది. మనమే బాగాలేనప్పుడు లుకింగ్ గుడ్ ఎదరోళ్ళకి మనం ఏమిస్తాం? సో ఎనీ కాల్ మీకు అడగాలి అంటే, పిల్లలకి తల్లిదండ్రులు కథ చెప్తూ ఉంటారు. ఇప్పుడు రామాయణం తీసుకుంటే వాల్మీకి స్టోరీ చెప్తే, అసలు ఫస్ట్ దొంగగా మారే దొంగ నుంచి అతను ఇది అయ్యారంటే, అది వాళ్ళు గ్రాస్ప్ చేసేది కూడా ఉంటుంది. ఫస్ట్ దొంగ కదా అంటే, దొంగలాగా ఉన్న వాళ్ళు మనం గొప్ప అవ్వచ్చు ముందు, అంటే ముందు దొంగ అవ్వాలని ఆలోచన వస్తుంది. అలా కూడా థింక్ చేసాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, రియాక్టివ్ థింకింగ్, ప్రొయాక్టివ్ థింకింగ్ అని రెండు రకాలు. రియాక్టివ్ థింకింగ్ ఎప్పుడు కూడా నెగిటివ్ గా తీసుకుంటాడు, రియాక్ట్ అవుతాడు. ప్రొయాక్టివ్ థింకింగ్ నెగిటివ్ లో కూడా పాజిటివ్ తీసుకుంటాడు, ప్రొయాక్టివ్ ముందుకు వెళ్తాడు వాడు. అంచేత వాడు దొంగ నుంచి సెయింట్ అయినందుకు గుర్తింపు పొందాడా, దొంగ అయితే చెడ్డయ్యాడా, ఇట్స్ అంటే చూసే దృష్టి ఉంటుంది. దృష్టి సృష్టి అది, ఎర్రద్దంతో చూస్తే ఎర్రద్దాలు, నల్లద్దాలు తిడితే నల్లగా కనపడతాం. దొంగ నుంచి సెయింట్గా మారడం అక్కర్లేదు, మనిషి నుంచి సెయింట్గా కూడా మారచ్చు. సో వాల్మీకి కావచ్చు, ఎనీ పర్సన్, ఒక గొంగల పురుగు నుంచి శతకొక చిలుక అయింది. మనం గొంగల పురుగు ఏమో మారకక్కర్లేదు శతకొక చిలుక అవ్వడానికి, ఉత్తు పురుగు నుంచి శతకొక చిలుక అవ్వచ్చు. అంతేకాని గొంగల పురుగు అయ్యి తర్వాత శతకొక చిలుక అవుతామా, అవ్వక్కర్లేదు. మనం అనుకుంటే ఏదైనా చేయించచ్చా అని చెప్పడానికి వాల్మీకి వేదవ్యాసుడు లేకుంటే గొప్ప గొప్ప మహానుభావుల గురించి చెప్తామే తప్పించి చెడు బొమ్మను కాదు. ప్రపంచంలో ఏ మతం చెప్పినా మంచోడం అని చెప్తుంది. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నా పేరు ఉమా అండి. ఓకే ఉమా, ఉమా గారు చెప్పండి. టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి ఉమా గారు. ఓకే చెప్పండి. ఒక విషయం అండి, మన ఇంట్లో డ్రెస్సింగ్ రూమ్ లో మీకు అద్దం ఉందండి గ్లాస్, ఈ రోజు తుడిచాం, 2 రోజుల తర్వాత మళ్ళీ డస్ట్ పడుతుంది కదమ్మా. సో కొంతమందికి మోటివేషన్ అనేది సింగిల్ డే సెషన్ కాదు, అది ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అది. సో మనకి స్నానం కంపల్సరీ అండి. పిల్లలు వెంటనే చెప్తారు, చెప్పిన వెంటనే పాజిటివ్ థింకింగ్ వస్తుంది, మోటివేట్ అవుతారు. 2 డేస్ తర్వాత అది వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు చూసారా, ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద పడిపోతుంటుంది. కాబట్టి మనం చిన్నప్పుడు మనం పోలియో డోసులు వేసుకున్నాం, తర్వాత బూస్టర్ డోస్ వేసేవాళ్ళు. అలాగే ఇక్కడ బూస్టర్ మోటివేషన్ అనేది అడపాదడపడపోతే మీరు నేను ఎవరైనా సరే అడపాదడప బూస్టర్ మోటివేషన్ పడుతూనే ఉండాలి. ఇంకా స్పెసిఫిక్ ప్రాబ్లం అంటే మాత్రం స్పెసిఫిక్గా డీల్ చేయాలి. అదే అడపాదడప మోటివేట్ చేయండి. అదే స్పెసిఫిక్ ఏమైనా ప్రాబ్లం ఉందమ్మా మీ పాపతో? ఓకే
అందుకే బూస్టర్ డోస్ వేయాలమ్మా మనం. బూస్టర్ డోస్ మళ్ళీ వేస్తే మళ్ళీ ప్రాబ్లం తగ్గిపోతుంది. ఓకే రైట్, నమస్తే నమస్తే. పిల్లలకు కాదండి, మనం కూడా ఈరోజు పాజిటివ్ థింకింగ్ చేస్తాం, మంచి మూడ్ వస్తుంది నా ప్రోగ్రామ్ విన్న వెంటనే, 1 వీక్ తర్వాత తగ్గిపోతారు. అంటే తగ్గిపోవడం అంటే పెరగడం అనేది మన ఒక మాట ద్వారా జరిగిన మాట మాత్రం. తగ్గిపోతున్నప్పుడు నువ్వేం చేసుకోవాలి, నీకు నువ్వే మోటివేట్ చేసుకోవాలి, సెల్ఫ్ మోటివేషన్. ఎప్పుడైతే సెల్ఫ్ మోటివేషన్ వచ్చిందో అబ్బరకద్దరం నిద్ర లేచినట్టుగా బాడీలోంచి ఒక పవర్ వస్తుంది, దట్ ఇస్ ద పవర్ ఆఫ్ బిలీఫ్ అంటాం. అర్జునుడికి చేసింది, శ్రీకృష్ణుడు చేసింది అదే. అంటే అంతకుముందు ఒక ఆయన అన్నారు, ఒక జ్యోతిష్యుడు ఎవరో, మానసిక దౌర్బల్యులకు మాత్రమే మోటివేషన్ పనిచేస్తుంది కానీ నార్మల్ వాళ్ళకి పనిచేయదని. హనుమంతుడేమీ మానసిక దౌర్బల్యుడు కాదు, నువ్వు చేయగలదు 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 అంటే ఇంతే ఒకటి ఇంతే అని పైకెళ్చాడు. అర్జునుడు కూడా మానసిక దౌర్బల్యుడు కాదు, నువ్వు చేయగలదు 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 అని శ్రీకృష్ణుడు చెప్పిన వెంటనే గొప్పవాడయ్యాడు. చాలామంది వాళ్ళ శక్తి వాళ్ళకి తెలియదు, కాబట్టి నువ్వు చేయగలదు చేయగలదు చేయగలదని భుజం తట్టగలిగినప్పుడు వాళ్ళు అదనాలను తిట్టుకోకుండా పైకి వస్తారు, నేను ఎదుగుతున్నాగా మమ్మీ అని. రైట్, మీరు కూడా విన్నారు. మరి మీరు కూడా అలాగే లైవ్ షోలో మీకున్న సమస్యల్ని డాక్టర్ గారిని అడిగి తెలుసుకోవచ్చు. డాక్టర్ గారితో లైవ్ షోలో మాట్లాడాలనుకున్న వాళ్ళు డైల్ చేయాల్సిన మా నెంబర్ 0891-64-68-555 నెంబర్ డైల్ చేసి తెలియజేయండి. అలాగే లైవ్ షోలో లైన్ కలవని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించాలనుకుంటే 9244662704 నెంబర్కి కాల్ చేసి తీసుకోవచ్చు. అలాగే 9393112021 అంతెందుకండి. ఇప్పుడు అపార్ట్మెంట్లో కూడా కొంతమంది పిలుస్తున్నారు, అపార్ట్మెంట్లో కొంతమంది అమ్మలు, కొంతమంది నాన్నలు, కొంతమంది పిల్లలు. వాళ్ళకి హెల్త్ మేనేజ్మెంట్ చెప్తాం, బాడీలో గ్రంథులు ఎలా బిహేవ్ చేస్తే భార్యకి ఎప్పుడు కోపం వస్తుంది, ఎప్పుడు వాషింగ్ పాటు నిర్మాణం ఉంటుంది, ఎప్పుడు ప్రేమగ్రహం, ఇవన్నీ ఆ గ్రంథులను వరుసగా చూపించి చెప్పడం వల్ల ఆ అపార్ట్మెంట్లో ఉన్న 150 ఫ్లాట్స్ వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు. ఈ మధ్య కొత్తగా డిఫరెంట్ గెస్ట్గా పిలుస్తున్నారు, గోస్ట్గా కాదు పిలుస్తున్నారు. ఎలాగంటే మే అపార్ట్మెంట్ వాళ్ళందరూ మేము పెట్టుకుంటున్నాం రండి, ఒక ప్రొజెక్టర్ పెట్టుకెళ్తాను, ల్యాప్టాప్ పెట్టుకెళ్తాను. 20 ఏళ్ళ నుంచి మీరు మందులు వాడే ఏవైతే ఉన్నాయో అవేం వాడక్కర్లేదు. 1, పిల్లలు బాగా పెంచడం వస్తుంది, మోడీ పిల్లలు బాగుంటారు, మొత్తం స్వీట్ అపార్ట్మెంట్ అవుతుంది. స్వీట్ హోమ్ ఎలాగవుతుంది కాబట్టి స్వీట్ అపార్ట్మెంట్ సో విజువల్గా ప్రొజెక్టర్తో చూపిస్తాం, చక్కగా ఎనాటమీ ఫిజియల్ బిడ్డ ఎలాగ డెలివరీ అవుతుంది కూడా చూపిస్తాం. ఇంత కష్టపడి మీ అమ్మ కంటుంటే మీ అమ్మ నార్మల్ నీకు తెలియదు అంటావా, అంటే అమ్మను ప్రేమించడం అలాగనేది అమ్మ పడే కష్టాన్ని చూపిస్తే తెలుస్తుంది. ఒక డెలివరీ అంటే 44 బోన్స్ ఒకసారి బ్రేక్ అయితే ఎంత నొప్పి వస్తుందో అంత నొప్పి వస్తుంది. ఆ నొప్పి కొడుకు కూతురికి చూపిస్తే అమ్మ పట్ల ప్రేమ గ్రాటిట్యూడ్ అంటాం, అవన్నీ వస్తుంది, అవన్నీ మేము చూపిస్తామండి. కళ్ళంట నీళ్లు తిరిగేటట్టు చేస్తాం అందరికి కూడా ఎమోషన్. సో ఇక్కడ మనకు వీలు కాదు కాబట్టి చెప్పడం లేదు, కానీ మన టెక్నాలజీ పర్మిట్ చేస్తే ఇవి ఇక్కడ మన ల్యాప్టాప్ తోటి చెప్పేచ్చు అవన్నీ కూడా. సో అంచేత ఎవరికి ఏ నీట్ ఉన్నా సరే నా లోగానే నేనున్నానని, నేనున్న మేహూనా అనేది ఆ బుక్ ఇలాగవండి, దట్ ఈస్ నథింగ్ బట్ నేనున్నాను, దిస్ ఇస్ నేనున్నాను. రైట్, సో లైవ్ షోలో కూడా ఉన్నారు, తెలుసుకోవచ్చు. లైవ్ షోలో కూడా డాక్టర్ గారితో మాట్లాడినట్లయితే మీ సమస్యకి పూర్తి పరిష్కారం అందిస్తారు, కాబట్టి లైవ్ షోకి కూడా మీరు కాల్ చేయొచ్చు. లైవ్ షోలో మీరు తెలియజేయాలి మీ సమస్యలు అనుకుంటే 0891-64-68-555 నెంబర్కి డయల్ చేసి తెలియజేయండి. అలాగే పిల్లలకి హాస్యం ఎంతవరకు అవసరం ఉంటారు, ఇంట్లో వాళ్ళు పేరెంట్స్ ఇద్దరు నవ్వుకుంటుండడం కానీ వాళ్ళకి జోక్స్ చెప్పడం, యాక్చువల్గా హాస్యం అత్యవసరం, హాస్యం దివ్య ఔషధం, లాఫ్టింగ్ థెరపీ అంటాం, లాఫ్టర్ థెరపీ. సో ఒక్కసారి బాగా నవ్వగలిగితే మనస్ఫూర్తిగా ఆ రోజు 90% మనకు అన్ని సక్సెస్లు అవుతాయి. లేవడం 7 కొట్టు మొక్కలతో వెళ్దాం. మధ్య మధ్యలో హ్యూమరసం, హేమరసం కాదు, సుత్తు కొట్టడం కాదు, హేమరసం బదులు హ్యూమరసం. హ్యూమరస్గా ఉన్న కుటుంబాల్లో ఒత్తిడి ఉండదండి. ఎవరో అడుక్కునే వాళ్ళు వచ్చారట, ఎవరో ఒక ఆయన అన్నాడు, ఏమయ్య మీ చుట్టాలు వచ్చారు చూడని, వెటకారం ఎక్కువైపోయింది, రెండు అత్తగారు రెండు. దీంట్లో చూడండి అక్కడ ఎంతో స్ట్రెస్ని డైల్యూట్ అయిపోయింది అక్కడ. సో అటువంటి హ్యూమరస్సం గారు ఉన్నప్పుడు మోడీ పిల్లలు దెబ్బలాటలు ఉండవు, పిల్లల తల్లిదండ్రుల మధ్య దెబ్బలాట ఉండవు. అండ్ యాజ్ వెల్ యాజ్ సాఫ్ట్ స్కిల్స్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్కిల్ ఈస్ సంభాషణ చాతుర్యంలో ఎక్కడ జోక్ పెట్టాలి, ఎక్కడ నవ్వాలి, ఎక్కడ లైట్ చేయాలి. మంచి డిస్కషన్ హాట్గా జరుగుతున్నప్పుడు లైట్ చేయాలంటే జోక్ జోక్ వేయాలి, కానీ డోకులు రాకూడదు.
అంటే ఎదుటి వ్యక్తిని బాధ పెట్టే జోక్స్ చచ్చిన వేయకూడదండి. చాలా మంది సిక్కుల మీద సింగిల్ మీద వేస్తారు, పేర్లు చెప్తూ చెప్తూ ఉంటారు, చాలా తప్పండి. సింగిల్ మీద డెవలైతే నీ క్యాస్ట్ ఏంటో ఆ క్యాస్ట్ మీద జోక్ వేయరండి. ఎప్పుడు కూడా క్యాస్ట్ మీద కానీ రిలీజియస్ మీద కానీ దేశాల మీద కానీ జోకులు వేయకూడదండి. అమలాపురానికి అమెరికా దూరం, అమెరికాకి అమలాపురం అంతే దూరం. నీకు వాడు జోక్ వేసినట్టు కంటే వాడు కూడా నువ్వు జోక్ వేసినట్టు కనపడదాం. అది అంటే హాస్యం అపహాస్యం కాకూడదు. అంటే మీరు అన్నటువంటి బాడీ లాంగ్వేజ్ కూడా చెప్తున్న మాట ఒకలా వస్తుంది, వాళ్ళ పలికి ఫీలింగ్ బట్టి కూడా ఎదుటి వ్యక్తి బాధపడుతుంది. డెఫినెట్ గా అప్పుడు ఇంటికి చుట్టాలు వచ్చారండి 9:00 కి, రైట్? 9:00 కి బంధువులు వచ్చారు, మనం ఏమంటాం, రండి 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 మీరాక మాకు ఎంత సంతోషం సుమ్మంటాం. వాళ్ళు గెస్ట్లుగా బాడీ చెప్తుంది, నోరు చెప్తుంది, మరి మనసు ఏం చెప్తుంది, బాడీ ఏం చెప్తుంది, గోస్ట్లు గెస్ట్లు కాదు. ఇల్లు మొక్కలు మండట్టు ఇప్పుడు వచ్చారేంటి, ఇప్పుడు కుక్కర్ పెట్టాలా, చక్కగా సీరియల్ చూస్తుంటేని వారు ఏదో ప్రోగ్రామ్స్ వస్తే అప్పుడు అన్ని గేమ్ షోలు కదా అవన్నీ కూడా. సో అంచేతట్ అంటే బాడీ లాంగ్వేజ్ అండ్ వెర్బల్ లాంగ్వేజ్ మీద కోఆర్డినేషన్ ఉండాలి, సింక్నైజ్ అవ్వాలి, అప్పుడు బ్రహ్మాండమైన సంభాషణ చాతుర్యం అవుతుంది. అది మనకుంటేనే కదా పిల్లలకు వస్తుంది. అది కాల్. ఓకే, మరి మీరు కూడా మీ సమస్యలు తెలియజేయచ్చు లైవ్ షోలో డాక్టర్ గారికి. డాక్టర్ గారితో లైవ్ షోలో మాట్లాడాలనుకుంటున్న వాళ్ళు 0891646855 నెంబర్ డయల్ చేసి తెలియజేయండి. అలాగే లైవ్ షోలో లైన్ కలవని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే బుక్స్ కావాలి అనుకుంటున్నా, సిడీస్ కావాలనుకుంటున్నా, హెర్బల్స్ కూడా మరి లభిస్తాయి. మరి వాటి కోసమైనా సరే ముందుగా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అపాయింట్మెంట్ కోసం 9246627004 అలాగే 9393112021 నెంబర్కి కాల్ చేస్తాను, అపాయింట్మెంట్ తీసుకోండి. డాక్టర్ గారు మనం కూడా లైఫ్ షోలో మరిన్ని మానసిక సమస్యల గురించి పరిష్కారం తెలుసుకుని ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఓకే, బ్రేక్. అనేక సమస్యలకు హిప్నో సైకోథెరపీ ద్వారా పరిష్కారం. మీకు సమస్యలున్నా సక్సెస్ కావాలన్నా సంప్రదించండి. సైకాలజీ సిడీలు, పుస్తకాలు, హెర్బల్స్ కూడా లభించును. సంప్రదించండి హిప్నో హెల్త్ క్లబ్, నియర్ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ, సీతమ్మధారి జంక్షన్, విశాఖపట్నం. ఫోన్ 9466 27004. 28 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ హిప్నో సైకోథెరపిస్ట్ క్రాంతికారి గారిచే నడపబడుచున్న సంస్థ హిప్నో హెల్త్ క్లబ్ నత్తి, డిప్రెషన్, నరాల బలహీనత, భయం, గుండె దడ, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం లోపించటం, ప్రేమ వైఫల్యం, మద్యం, సిగరెట్లు, పాన్పర, కైనేలకు బానిస కావడం వంటి అనేక సమస్యలకు హిప్నో సైకోథెరపీ ద్వారా పరిష్కారం. మీకు సమస్యలున్నా సక్సెస్ కావాలన్నా సంప్రదించండి. సైకాలజీ సిడీలు, పుస్తకాలు, హెర్బల్స్ కూడా లభించును. సంప్రదించండి హిప్నో హెల్త్ క్లబ్, నియర్ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ, సీతమ్మధారి జంక్షన్, విశాఖపట్నం. ఫోన్ 9466 27004. 28 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ హిప్నో సైకోథెరపిస్ట్ క్రాంతికారి గారిచే నడపబడుచున్న సంస్థ హిప్నో హెల్త్ క్లబ్ నత్తి, డిప్రెషన్, నరాల బలహీనత, భయం, గుండె దడ, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం లోపించటం, ప్రేమ వైఫల్యం, మద్యం, సిగరెట్లు, పాన్పర, కైనేలకు బానిస కావడం వంటి అనేక సమస్యలకు హిప్నో సైకోథెరపీ ద్వారా పరిష్కారం. మీకు సమస్యలున్నా సక్సెస్ కావాలన్నా సంప్రదించండి. సైకాలజీ సిడీలు, పుస్తకాలు, హెర్బల్స్ కూడా లభించును. సంప్రదించండి హిప్నో హెల్త్ క్లబ్, నియర్ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ, సీతమ్మధారి జంక్షన్, విశాఖపట్నం. ఫోన్ 9466 27004. సమస్యల్ని డాక్టర్ గారు తెలియజేయచ్చు. 6468555 నంబర్ డయల్ చేసి నెక్స్ట్ కాల్ అని చూద్దాం సార్. హలో, నమస్తే అండి, మీ పేరు? ఓకే, అంజలి గారు మాట్లాడండి. డాక్టర్ గారు చెప్పండి. అంజలి గారు, దేనికోసం వండుతాడు అంటే అంటే మీకు అది ఇబ్బందికరమైన ఏమైనా అడుగుతున్నాడా? హలో, ఇబ్బందికరమైన విషయాలు ఏమైనా అడుగుతున్నాడా? ఏం ప్రాబ్లం లేదండి, ఎందుకంటే వాళ్ళకి మనకు కూడా అడపదడప మెమరీస్ ఉంటాయి. మనకు అమ్మమ్మలో నాయనమ్మలో కనపడ్డారంటే మనం కూడా అడుగుతాం, చిన్నప్పుడు మనం అలా చేసామని. అదేం ప్రాబ్లం ఏం కాదు, కానీ వాళ్ళ క్యూరియాసిటీ ఉంటుంది చిన్న విషయాల్లో మరొకటి అనేది. అంటే వాళ్ళు ఒక విషయం చేయడం, రీడింగ్ టైంలో ప్రతి 15 మినిట్స్ తర్వాత మనం ఎంత చేద్దాం, ఏమి ఎక్కదండి. రోజ్ ఫ్లవర్ తీసుకోండి, రోజు 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 పువ్వు అని ముక్కుతో వాసన చూసిన వెంటనే స్మెల్ వస్తుంది. కానీ అలాగే చూస్తూ పోతే 16 సెకండ్స్ తర్వాత మనకు అది స్మెల్ తెలియదండి. మళ్ళా గ్యాప్ ఇచ్చి మళ్ళా ముక్కు దగ్గర పెట్టుకుంటే స్మెల్ వస్తుంది. అంటే అలాగే బ్రెయిన్ కూడా 15 మినిట్స్ తర్వాత కంటిన్యూస్గా చదివితే
గంటల గంటల చదివిన మన ఫీలింగే తప్పించి వాళ్ళకేమి ఎక్కదు. కాబట్టి ఇప్పుడు ఇలా మధ్యలో గ్యాప్ ఇచ్చి చిన్నప్పుడు జరిగే విషయం అనేది ఇండైరెక్ట్ గా ఇట్ సెల్ఫ్ ఇట్ ఇస్ ఎ రిలాక్సేషన్ ఫర్ యువర్ కిడ్. సో అంచేత అదేం పెద్ద దెర్ ఇస్ నో అబ్నార్మాలిటీ విత్ యువర్ కిడ్ అండి, అదేం పెద్ద పట్టించుకోకలేదు. మరీ ఎక్కువ రిపీటెడ్ గా ప్రతి గంటకి 100 సార్లు అడిగితే 100 సార్లు చదవడం బదులు ఇదే అడుగుతున్నప్పుడు అప్పుడు డివేషన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ గా మనం చూడాలి. అది రిలాక్సేషన్ అమ్మా, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. అది మనకి ఫైనల్ గా మనకు కావాల్సింది అవుట్పుట్. అవుట్పుట్ మనం బాగున్నంత సేపు అడప దడప మధ్యలో రిలాక్స్ అవ్వడం, అడప దడప పాత విషయాలు గుర్తు పెట్టుకోవడం, అడప దడప ఎక్సెప్ట్ టీవీ అండ్ సెల్ ఫోన్స్ అండ్ వీడియో గేమ్స్ అవి 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 మంచివి కాదు. మీరు చెప్పినవన్నీ కూడా రిలాక్సేషన్ ఉపయోగపడతాయి. ఏం అవదండి అడప దడప. ఒక విషయం అండి, క్రాప్ తర్వాత క్రాప్ గ్యాప్ ఇస్తే పంట బాగా పండుతుంది. చదువుకి చదువుకి మధ్య ఫార్మల్ థింగ్, ఇన్ఫార్మల్ థింగ్ అని రెండు రకాలు. సో ఫార్మల్ గా చదువుకున్నప్పుడు ఇన్ఫార్మల్ గా ఈ స్వీట్ నథింగ్స్ అంటాం వీటిని. ఈ స్వీట్ నథింగ్స్ వల్ల రిలాక్సేషన్ వస్తుంది కానీ ఏమి డిస్టర్బెన్స్ రాదు. మార్కులు తక్కువ వస్తే అప్పుడు మనం యు మస్ట్ టేక్ ఇట్ ఇస్ ఏ సీరియస్ థింగ్. ఓకే అమ్మా, రైట్. నమస్తే. నమస్తే. ఓకే, మరి మీరు కూడా ఇలాగే మీకున్న సమస్యల్ని పూర్తిగా లైవ్ షోలో డాక్టర్ గారు తెలియజేయచ్చు, డాక్టర్ గారి సలహాలు కూడా మీరు పొందొచ్చు. లైవ్ షోలో డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటున్న వాళ్ళు 0891-64-68-555 నెంబర్ డయల్ చేసి తెలియజేయండి. అలాగే లైవ్ షోలో లైన్ కలవడం వల్ల అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించాలి. అలాగే హెర్బల్స్ గురించి, సిడీస్ గురించి, మరి బుక్స్ గురించి, ట్రైనింగ్ క్లాసెస్ కూడా, ఎవరికి ఏ ట్రైనింగ్ క్లాసులు కావాలన్నా సరే ఎవ్రీ సండే కూడా ఉంటాయి మా దగ్గర. ఎవ్రీ సండే ఉంటాయి, మీకు కావాలంటే మీ దగ్గరకు మేము వచ్చేస్తాం. విత్ ప్రొజెక్టర్ అండ్ ల్యాప్టాప్, గుడ్ ఎన్వైరన్మెంట్, 20 సంవత్సరాల జీవితం వితిన్ 2 అవర్స్ లో మీకు ఇస్తాను నేను. 20 సంవత్సరాలు కోల్పోయిన జీవితం, ఈ వచ్చే 2-3 ఏళ్ళలో 20 ఏళ్ళు కోల్పోయింది ఎంతో. ఈ 1 ఇయర్లో ఆరోగ్యం కాదు, ఆరోగ్యం డబ్బు కలితే డబ్బు, పిల్లల పెంపకం అయితే మోడీ పిల్లల ప్రేమ కావచ్చు, మార్కెటింగ్ లో వాళ్ళు మార్కెటింగ్ లో సక్సెస్ అవ్వడం, సాఫ్ట్ స్కిల్స్ అయితే సాఫ్ట్ స్కిల్స్, ఏ రంగంలో ఎవరికి కావాలన్నా సరే ఆ రంగం సంబంధించిన ట్రైనింగ్ రెడీగా నా దగ్గర వెపన్స్ ఉన్న ఆయుధాలు. సంచేత ఏంటంటే 4 కుటుంబాలు కలిపి పెట్టుకున్న సరే అది కూడా చిన్న ట్రైనింగ్, వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి. ఓకే అండి, మరి వేటి కోసమైనా సరే మీరు కన్సల్ట్ అవ్వచ్చు డైరెక్ట్ గా కూడా. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ 9246-27004, అలాగే 9393112021 నెంబర్ కైనా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. హలో, హలో, నమస్తే సార్, మీ పేరు? శ్రీనాథ్ టీవీ వాళ్ళు కంప్లీట్ గా మ్యూట్ లో పెట్టాలి సార్. ఓకే, మాట్లాడండి శ్రీనివాస్ గారు డాక్టర్ గారితో. శ్రీనివాస్ గారు, ఏంటంటే మీ అబ్బాయి 2003 లో పక్క అయ్యాడు. ఓకే, ఆ బస్ లో బస్టింగ్ యాక్చువల్గా కొంచెం నాకు అర్థం కాలేదు, కొంచెం ఒకసారి రిపీట్ చేస్తారు. తను పుట్టినప్పుడు ఏమైందండి? వాడు బస్టింగ్ సార్. ఓకే, చెప్పండి. బస్టింగ్ లో ఫిక్స్ లా వచ్చింది వాడికి. ఓకే ఓకే, రైట్. ఫిక్స్ 5 ఇయర్స్ తర్వాత కంట్రోల్ అయింది. 3 ఇయర్స్ మందులు వాడారండి? ఎప్టైన్ పుట్టి వాడుతున్నాం అండి కంటిన్యూ గా. ఇప్పుడు ఏజ్ ఎంత అండి? ఇప్పుడు ఇప్పుడు రామానంద సరస్వతి గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అండి. సైకాట్రిస్ట్ గారి దగ్గర? అవును సార్. రైట్ రైట్. టెగ్రాటాల్ పెట్టారండి. టెగ్రాటాల్ 100 mg అండి? టెగ్రాటాల్ 200 సార్. అంటే ఏజ్ ఎంత ఇప్పుడు బాబుకి? 7 ఇయర్స్. ఇప్పుడు 8 ఇయర్స్ సార్. అదే డిపెండ్ అప్ ఆన్ ఏజ్ అండ్ బరువును బట్టి చూసుకుంటారు. ఓకే, మార్నింగ్ ఈవినింగ్ పెడతానండి. రైట్ రైట్. కంట్రోల్ అయింది 3 ఇయర్స్ బట్టి. మధ్యలో ఆపకూడదండి, మినిమం 3-5 ఇయర్స్ కంటిన్యూస్ గా వాడాలి. అది ఒక్కరోజు కూడా ఆపకూడదు. ఇమిటేషన్ అండి, ఇమిటేషన్. ఓకే ఓకే, అది ప్రాబ్లం లేదండి. ఒకవేళ మీకు ఏదైనా మరీ ప్రాబ్లం అనుకుంటే నా దగ్గర రండి. మీకు 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 ప్రాబ్లం అని ఫీల్ అయితే నా దగ్గర రండి, అదేం ప్రాబ్లం కాదు. నత్తి వస్తుంది ఆల్రెడీ, అయితే నత్తికి ట్రీట్మెంట్ 10-15 డేస్ చాలండి, తగ్గిపోతుంది. ఓకే ఓకే, అంటే బాబుకి ప్రిమెచ్యూరిటీ ఉండొచ్చు, లేదంటే బ్రెయిన్ మీద ప్రాబ్లం ఉండొచ్చు, ఉమ్మనీరు పోయి ఉండొచ్చు అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ, ప్లెజెంట్ చిట్లు పోయి ఉండొచ్చు అండి, ఆర్ 4 సిప్ డెలివరీ అయి ఉండొచ్చు,
ఇలాగ ఒక 8 కాజెస్ ఉంటాయండి. 8 కాజెస్ లో ఏ కాజ్ వచ్చినా ఇలాగ ఎపిలెప్సీ లాంటిది కానీ మెంటల్ రిటార్డ్నెస్ కానీ రావచ్చు. అది ఎపిలెప్సీ మీరు ఆల్రెడీ టగ్రటాల్ వాడేది ఎపిలెప్సీ కోసమే అండి. అది మీరు డాక్టర్ గారి యొక్క ప్రిస్క్రిప్షన్ తోటి రండి, ఆ మందులు కంటిన్యూ చేస్తూ నా దగ్గరికి బీఆర్లో థెరపీకి వస్తే డెఫినెట్గా మీకు మీ బాబుకి మీరు అనుకున్న రిజల్ట్ మీకు బాగా వస్తుంది. నత్తి తగ్గిపోతుంది, నత్తి తగ్గిపోతుంది, నో ప్రాబ్లం. రైట్, ఫైల్ తీసిరండి, ఇంక్లూడింగ్ ఈఎస్ఈ అండ్ స్కానింగ్ ఉంటే అవి కూడా. రైట్, నమస్తే. రైట్, ఓకే మ్యాడమ్. మీరు కూడా అలాగే మీ సమస్యలు అడిగి తెలుసుకోవచ్చు డాక్టర్ గారితో. లైవ్ షోలో మాట్లాడాలనుకుంటే 0891-646-8555 నెంబర్కి డయల్ చేసి మరి మీ సమస్యలు తెలియజేయండి డాక్టర్ గారు. అంటే ఇప్పుడు కొంతమందికి ఏజ్ అయితే పెరుగుతూ ఉంటుంది, వాళ్ళకి సమస్య వచ్చిందంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతుంటారు. ఎప్పటికీ ఆ సమస్యని వాళ్ళనంతటి వాళ్ళు పరిష్కరించారు. యాక్చువల్ గా పర్సనాలిటీలో ఒక రకమైన పర్సనాలిటీ డిపెండెంట్ పర్సనాలిటీ అంటారు. అలా 70 ఏళ్ళ వయసు వచ్చినా సరే ఎవరో ఒకరి మీద ఆధారపడతారు. లైక్ చైల్డ్ బిహేవియర్ అనమాట. వాళ్ళు సొంతంగా ఏ డిసిషన్ తీసుకోలేదు. దానికి అన్నింటికి కారణం అంటే అమ్మను పట్టున దన్నాలండి. కొడుకును ముద్దుగా చేసేస్తారు, ముద్దు చేస్తే ముద్దులు అవుతారు. వాడికి అన్నీ చేసి పెడతారు వీళ్ళు. వాడికి వాస్తులు ఉన్నాయి, వాళ్ళ నాన్న సంపాదిస్తున్నాడు, వాళ్ళ నాన్న జిల్లా కలెక్టరు, వాళ్ళ నాన్న జిల్లా జడ్జి, వాళ్ళ నాన్న ఎస్పీ. వాడికి ఏమీ కష్టపడవలసిన అవసరం లేదు. అలాంటి మాటలు చెప్తాను. ఆ మాటలు చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే వాడు నాన్న ఎస్పీ రిటైర్ అవ్వడా, జిల్లా జడ్జి రిటైర్ అవ్వడా, డాక్టర్ రిటైర్ అవ్వడా. ఆ రిటైర్ అయిపోయాకి పిల్లలందరూ పెళ్ళిళ్ళు అయిపోయాకి ఒక్క కొడుకు కదా వీడికి పిల్లాన్ని పెళ్లి చేసుకున్నా సరే పిల్లల దగ్గర కాపురం చేయడం దగ్గర నుంచి పుట్టే పిల్లలతో కానీ ఏమీ రాదు. ఒత్తి మొద్దవుతారు ఉంటారు సార్, అలా తయారవుతారు. డిపెండెంట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళ కుటుంబాల్లో పిల్లలు నో డౌట్ అమ్మ ఇది నిజంగా నేను ట్రీట్మెంట్ ఇచ్చిన కేసులో లేచిపోతారమ్మ. అది ఈ పిల్లలు ఏమైపోతారు రాదు ఏమి రాదు అసలు. వాళ్ళు సంపాదించరు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ నాన్న ఆస్తులు సంపాదించి చచ్చిపోయాడు. ఆ రెంట్లు వస్తాయి, ఫిక్స్డ్ డిపాజిట్లు వస్తాయి, 10 రూపాయలు ఆటో ఖర్చు దగ్గర 100 టక్కుని తీసి ఇచ్చేస్తారు వాళ్ళు. టక్కుని రాయల్ లైఫ్ అలవాటు అయిపోయింది. పెద్ద పెద్ద కార్లు బంగ్లాలో ఉంటారు, ఇప్పుడు రెంటెడ్ హౌస్లో ఉంటారు, లేకపోతే సొంత ఇల్లు చిన్నగా ఉంటారు. వాడు కాపాడాలి. అది బాబు గారు కొంచెం టీ తాగుతానని ఎవడన్నా అన్నాడు అనుకోండి 5 రూపాయలు ఇస్తే సరిపోతుంది. 100 అంటే 100, 500 అంటే 500. సో ఇటువంటి పర్సనాలిటీ వల్ల పిల్లలు సుఖపడరమ్మా. అమ్మలు ఎప్పుడు ముద్దు చేస్తారంటారు, ఆడు ముసలాడైనా ముద్దు చేస్తారు అంటది. ముద్దు చేస్తే ముద్దులు అవుతారు. రైట్, ఓకే. అలాగే రిలేషన్షిప్స్ ఉన్నాయి కదండి, రిలేషన్షిప్ అంటే ఫ్యామిలీలో ఒకరితో, పిల్లలకు కూడా అంతే. అంటే 4 చుట్టాలు ఇంటికి వచ్చారంటే వాళ్ళతో కలవడం ఇష్టం, బడి ఉంటుంది కొంతమంది అంటే రాకూడదు ఇంట్లో, మన ఫ్యామిలీ మనం ఉండాలి, అలాంటివి కూడా పిల్లలు ఎక్కువగా కనిపిస్తుంది. ఒక్కటండి, 4 తో బిహేవ్ చేయడం అనేది ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు నేర్పాలి. చాలా మంది ఏం చేస్తారంటే చుట్టాలు వచ్చిన ఉంటే బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయి కట్టెలను చూస్తుంటారు. ఇదేంటి మీ బాబు వెళ్ళిపోయాడు అంటే మా బాబుకి సిగ్గు ఎక్కువ అంటారు. వాడు అక్కడ తెగ ఫీల్ అయిపోతాడు నాకు సిగ్గు ఎక్కువ అని చెప్పేసి. సో చేత సిగ్గు 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 అంటే మీ పిల్లల్లో సాఫ్ట్ స్కిల్స్ డెవలప్ కాకుండా చేసే ఏకైక ఎనిమి ఎవరంటే అమ్మాయి అవుతుంది. అప్పుడు ఇప్పుడు నాడు సాఫ్ట్ స్కిల్స్ లేకుండా చాలా మంది ఉండడానికి కారణం చొరవలే. బీబీఏలో కానీ ఎంబీఏలో కానీ బీటెక్లో కానీ కంపల్సరిగా అవసరమైన ఏకైక మూలకం సాఫ్ట్ స్కిల్స్. సాఫ్ట్ స్కిల్స్ లో మొట్టమొదటి చొరవ డైనమిక్ పర్సనాలిటీ. దూసుకుపోవాలి, పందులు గుంపులకు వస్తేసేమో ఆ సింగిల్ గా వెళ్ళాలంటే దూసుకుపోవాలి కదా. పందులు వెళ్తేనే వెనకాల చూద్దాం, ఊ లీడర్ గ్రూప్ వేసే లీడర్, ఊ ఫాలో లీడర్ ఇస్ కేడర్. గ్రూప్ లీడ్ చేసేవాడు నాయకుడు, నాయకులు వెనకాల జై నేత అనేవాడు కేడర్. నీ కొడుకు కేడర్ కావాలనుకుంటున్నావా, కార్యకర్త కావాలనుకుంటా, మా నాయకుడు కావాలనుకుంటున్నావా? ప్రతి తల్లి ఆలోచించాలి, కలివిడిగా తిరగడం అలవాటు చేయాలి. సో ఆటోమేటిక్ గా పిల్లల ప్రాబ్లం సాల్వ్ అయిపోతారు. ఓకే, విన్నారు మరి. మీరు కూడా మీ సమస్యలు లైవ్ షోలో అడిగి తెలుసుకోవచ్చు. మీకున్న మానసిక సమస్యల్ని డాక్టర్ గారికి లైవ్ షోలో తెలియజేయాలనుకుంటే 0891-646-8555 నెంబర్ డయల్ చేసి తెలియజేయచ్చు. అలాగే లైవ్ షోలో లైన్ కలను వాళ్ళు మరి సిడీస్ కోసం, అలాగే బుక్స్ కోసం, హెర్బల్స్ కోసం, మరి ఫ్రీ క్లాసెస్ కూడా మీరు ఒక గ్రూప్గా అయినట్లయితే మరి డాక్టర్ గారు డైరెక్ట్గా వచ్చి ప్రొజెక్టర్, అలాగే ల్యాప్టాప్, మరి అన్ని ఫెసిలిటీస్తో చక్కటి ఎన్విరాన్మెంట్తో మరి క్లాసెస్ కూడా మీకోసం నిర్వహిస్తారు. మరి వాటి కోసమైనా ముందుగా మీరు వివరాలు తెలుసుకోవడం కోసం కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. మరి వివరాల కోసం 9246-27004, అలాగే 9393-11-2021 నెంబర్కి కాల్ చేసి మరి ముందుగా మీరు అడిగిన వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. డయాబెటీస్ మేనేజ్మెంట్ మీద కూడా క్లాస్ ఉంది. నిన్న డయాబెటీస్ డే ఈరోజు, నిన్న డయాబెటీస్ డే. డయాబెటీస్ మేనేజ్మెంట్ 10 రోజులు కానీ పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ వస్తే
సూపర్గా ఉంటుంది. అలాగే ముసలాళ్ళు రిటైర్ అయిపోతారని ఫీలింగ్ ఉంటారు, చాలా బాధపడిపోతుంటారు రిటైర్ అయిపోతుంటారు. వాళ్ళకి వానప్రస్థ ఆ ప్రోగ్రామ్ పేరు, అంటే పోస్ట్ రిటైర్మెంట్ మేనేజ్మెంట్ అంటాం. అంటే రిటైర్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ లైఫ్ని ఎలాగ ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆ ప్రోగ్రామ్ పేరు వానప్రస్థ. అలాగే చేంజ్ మేనేజ్మెంట్లో మార్పు అనే ప్రోగ్రామ్ అంది. ఇవన్నీ మనలో ఉన్న వాటిని బయటకు తీసుకొచ్చి సంతోషకరమైన జీవితం గడుపుతూ సక్సెస్ఫుల్గా ఉండడం కోసం, పుల్లింగ్ యువర్ ఓన్ స్ట్రింగ్స్ అన్నమాట. మీరు ఇందాక ఒకటి అన్నారు కదా, అంటే పిల్లలు ఇప్పుడు ఏమైనా అంటే కొట్టి కొట్టి లాస్ట్ వీప్ చూపిస్తారు, చివరి దశలో వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్లో పెడతారు. ఆ విషయం గురించి అంటే పిల్లల్ని ఏ విధంగా తల్లిదండ్రులు ఇప్పుడు చూసుకోవాలి, లైఫ్ లో పెద్ద అయిన తర్వాత ముసలి ఏజ్కి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు వాళ్ళు ఏ విధంగా చూడాలి? డబ్బు సంపాదించే యంత్రాలాగా చూడద్దు, ఇన్వెస్ట్మెంట్ గా చూడద్దు, ఇన్వెస్ట్మెంట్ గానే చూస్తున్నారు. అది పిల్లలు రై అడుక్కు దిడ్డానక కూడా పనిచేయరా వేదవా, నేను కట్టిన బీటెక్ ఫీజు తోటి నువ్వు గీతం కాలేజీలో చదువుతున్నావు, ఎప్పుడైతే వీడు ఎలా చదివాడో 20 ఏళ్ళకి బీటెక్ తర్వాత జాబ్ వచ్చేస్తుంది, 1 లాక్ శాలరీ, 25 ఏళ్ళకి కార్ వచ్చేస్తుంది, ఫ్లాట్ వచ్చేస్తుంది. ఈ తల్లిదండ్రులు రిటైర్ అయ్యేటప్పుడు ఎంత జీతమో దానికంటే 4 రెట్లు జీతం 21 సంవత్సరం సంపాదిస్తున్నారు. కాబట్టి నా డబ్బుతోటి నువ్వు బట్టలు కొనుక్కున్నావు, నా డబ్బుతోటి నువ్వు 18,000 పెట్టి కళ్ళజోడు కొనుక్కున్నావు, నా డబ్బుతోటి సెల్ ఫోన్ కొనుక్కు అన్నావా, నా డబ్బుతో నువ్వు బతుకుతున్నావు, నువ్వు ముసలాడు అయిపోతావు, మర్చిపోకండి, చాలా త్వరగా నువ్వు ముసలాడు అయిపోతావు, టిట్ ఫర్ టాట్ అంటారు. అంటే టెంపరీగా అవసరార్థం నాన్న మాట వింటాడము కానీ అవన్నీ బదులు తీర్చుకుంటారు. కాబట్టి వైజాగ్లో ఓల్డ్ ఏజ్ హోమ్లు ఎన్ని పెరిగినాయి, ప్రేమ ఆత్మీయత అనుబంధం కావాలి. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం కాదు, చింతలు ఎక్కువైతే చితికి వెళ్తాం, వర్రీస్ ఎక్కువైతే చితికంటే చావు దగ్గరకు వచ్చేస్తుంది, సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటాం. సో ఇవట్లన్నిటి కాదు, కుటుంబమే, కుటుంబం నేపథ్యం బాగాలేదు, కాంఫ్లిక్ట్స్, డిస్ట్రక్టివ్ కాంఫ్లిక్ట్స్, కన్స్ట్రక్టివ్ కాంఫ్లిక్ట్స్. ఒక కాంఫ్లిక్ట్ వచ్చినప్పుడు బాగా ఉపయోగించుకుంటే గొప్ప వాళ్ళు వద్దాం, డిస్ట్రిక్ట్ కంప్లీట్ వచ్చినట్టు మందు కొడతాం, సిగరెట్లు కొడతాం, మూడు పిల్లలు టబ్లెట్లు, 498 ఏ కేసులు లేచిపోతే ఎంత బాగుంటుందో, ఇవన్నిటి కారణం డిస్ట్రిక్ట్ ఎమోషన్స్. చూద్దాం సార్, హలో కాల్ కట్ అని. మరి మీరు కూడా లైవ్ షోలో లైన్ కలవని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్ గారు డైరెక్ట్ గా సంప్రదించవచ్చు. మరి అపాయింట్మెంట్ కోసం 9246-27004 అలాగే 9393-11201 నెంబర్ కి కాల్ చేసి మరి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే ఈ శరీర భాష గురించి చెప్పారు, సమస్య పరిష్కరించుకోవడానికి చక్కటి ఉదాహరణ ఏదైనా ఒకటి చెప్పారు. సమస్యకి క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అని ఒకటి ఉంది, ఎవ్రీ ప్రాబ్లమ్ యాజ్ ఎ సొల్యూషన్ అంటాం. ఒక గాడ్రేజ్ కంపెనీ వాడు రోడ్డు మీద తాళం కప్పలు అనుకుని బతికినాడు, ప్రపంచంలో పెద్ద ఇదైంది. తాళం కప్ప తయారు చేసిన గాడ్రేజ్ కంపెనీ వాడు కీ తయారు చేయడండి, తాళం కప్ప పెద్దగా ఉంటుంది, కీ చిన్నదే ఉంటుంది, సమస్య చాలా పెద్దగా ఉంటుంది. నువ్వు తలుచుకుంటే పరిష్కారం ఇంతే ఉంటుంది. పరిష్కారం గురించి ఆలోచించుకుంటే ప్రాబ్లం 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 బాబా అంతటా ప్రాబ్లం వచ్చింది ప్రాబ్లం వచ్చేసింది అని చెప్పేసి అరిచావంటే కుటుంబాల గొడవలు, సమస్య పెద్దదవ్వడం, మగాళ్ళంతా తాగేయడం, లేడీస్ అందరూ టీవీలు కత్తుక్కుపోవడం, అత్తగబడడం, గొడవలు, కొడుకుని పట్టు తిట్టేయడం, చేతులు విసిరేయడం, ఇళ్లల్లో ఈనాడు ఈ సీన్ లేకుండా ఒక ఇల్లు కూడా లేదు. సో దేవుడు ప్రాబ్లం ఇచ్చాడంటే పక్కన సొల్యూషన్ ఇస్తాడని అర్థం. ద ప్రాబ్లమ్ ఈజ్ నథింగ్ బట్ హిడెన్ సొల్యూషన్ అంటారు. ప్రాబ్లం పైకి కనపడుతుంది, లోపల ఏం కనపడుతుంది, కింద సొల్యూషన్ కనపడుతుంది. ప్రతి గింజలో ఒక మొక్క ఉంటుంది, మొక్క ఎప్పుడు బయటకు వస్తుంది అన్నప్పుడు నాటినప్పుడు బయటకు వస్తుంది. ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ అవుతుంది, సాల్వ్ చేయడానికి ప్రయత్నించడం మానేసి గందరగోళం పడితే ప్రాబ్లం అక్కడే ఉంటుంది, రామగుండంలో వాయుగుండం వస్తుంది. మెసేజ్ ఏమలేదండి, నన్ను బాగా ఉపయోగించుకోండి, మీరు ఏం కావాలంటే అది చెప్తాను. సక్సెస్ కలితే సక్సెస్, జీవితంలో బాగుండడం కోసం బాగుండడం, హెల్త్ కలితే హెల్త్, జబ్బులు తగ్గించమంటే జబ్బులు, డబ్బులు సంపాదించడానికి కావాలంటే డబ్బులు సంపాదించడం, పిల్లలు ఎలా పెంచాలో చెప్తాను. ఏ విషయంలో టీచింగ్ ట్రైనింగ్ ట్రీట్మెంట్ 3 నామాలు, ఈ 3 నామాల్లో ఏ నామం కావాల్సి వచ్చినా ఐఎమ్ రెడీ. వైజాగ్లో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి, ఎక్కడి నుంచో వచ్చి వైజాగ్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా వర్తిస్తుంది ఇది. సో సర్వే జన శుక్రభావం అంతా అంటాను కాబట్టి ఈరోజు 14 తారీఖు నవంబర్ 14 నిన్న కారణంగా అమ్మా నాన్న పిల్లలు పెట్టుకున్నాం చాచా నేరు. వచ్చే వారం మాత్రం ఇది టాపిక్ సెక్స్ సైకాలజీ. సక్సెస్ చాలా స్వీట్గా ఉంటుంది, సెక్స్ అనే వర్డ్ కూడా చాలా స్వీట్గా ఉంటుంది. ఈ సమస్యల వల్ల కూడా కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి, చాలామంది డ్రింకర్స్ అవుతున్నారు, చాలామంది స్మోకర్స్ అయిపోతున్నారు. అదేంటో తెలియకుండా కూడా
గొడవలు అయిపోతున్నాయి. లవ్ ని లవ్ అనుకోవడం కంటే ఏదో అనుకుంటున్నారు, వ్యామోహాన్ని కూడా లవ్ అనుకుంటున్నారు. ఇవన్నిటికి కారణం సెక్స్ ప్రాబ్లమ్స్. కాబట్టి సెక్స్ సైకాలజీ మీద వచ్చే మంగళవారం కీప్ వాచింగ్, రైట్? నెక్స్ట్ మన రాజేష్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఆయన ప్రోగ్రామ్ కూడా మిస్ అవ్వద్దు. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరి చక్కటి సొల్యూషన్స్ తెలియజేస్తుంది మరొకసారి మీడియా హౌస్ ప్రేక్షకుల తరఫున. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం లోపించడం, ప్రేమ వైఫల్యం, మద్యం,